ఒక యజమానుడి ఇంటిలో బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. విందుకు పిలువబడిన వారు వచ్చి బంగారు పాత్రలు, వెండి పాత్రలలో ఆహారం వడ్డించుకొని తిని వాటిని ఎంగిలి చేసి అక్కడ పడవేసి వెళ్ళిపోయారు. ఆ విందు ఏర్పాటు చేసిన యజమానుడు తినుటకు వచ్చి ఎంగిలి ఉన్న పాత్రలు కాక మట్టి పాత్రను తీసుకొని దానిని ఉపయోగించుకున్నాడు. అంటే దేవునికి ఖరీదైన ఎంగిలి పాత్రడు అవసరం లేదు, కడగబడిన మట్టి పాత్రలే కావాలి. నీ జీవితంలో నువ్వు ఖరీదైన పాత్రమై ఉండొచ్చు, బంగారం లాంటి పాత్రమై ఉండొచ్చు, వెండి పాత్రమై ఉండొచ్చు, కానీ నువ్వు కడగబడకపోతే దయచేసి గమనించాలి. దేవుడు నిన్ను ఉపయోగించుకోడు, దేవుడు నన్ను వాడుకోవటం లేదు వాడుకోవటం లేదు అని చాలాసార్లు నువ్వు కంప్లైంట్ చేసావు. దేవుని దగ్గరకు వచ్చి చాలాసార్లు ప్రభువా నన్ను వాడుకో ప్రభువా అని అన్నావు, కానీ దేవుడు నిన్ను వాడుకోలేదు. నువ్వు బహువిలువైన వెలగలిగిన పాత్రవే, బంగారం లాంటి పాత్రవే, కానీ ఎంగిలి చేయబడిన పాత్రవు, అపవిత్రమైన పాత్రవు. అందుకే దేవుడు నిన్ను వాడుకోవట్లేదు. ఒక్కసారి మట్టి కుండలాగా తగ్గించుకుని నేను కడగబడ్డానయ్యా నన్ను వాడుకో అని అడుగు, ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. నువ్వు కడగబడిన పాత్రవైతే వాడుకుంటాడు, విలువైన పాత్రవైతే వాడుకోడు. నాది గొప్ప కులం అని దేవుని దగ్గరకు వస్తే నిన్ను అస్సలు వాడుకోడు. నాది గొప్ప ఉద్యోగం అని దేవుని దగ్గరకు వస్తే నేను అస్సలు వాడుకోడు. నేను గొప్ప అందగాడను అందగత్తెను అని దేవుడి దగ్గరకు వస్తే నేను అస్సలు వాడుకుని నీ దగ్గరకు కూడా రానేడు. నేను కులబలాన్ని బట్టి, ధనబలాన్ని బట్టి, అందాన్ని బట్టి, ఎత్తును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి ఆయన నిన్ను వాడుకోడు. నువ్వు పుట్టివాడివైనా, అందహీనురాలువైనా, అందం లేనిదానివైనా, అందం లేనివాడవైనా, శూలమతి లాంటి నల్లని దానివైనా, నువ్వు కడగబడిన నల్లటి మట్టి పాత్రలాగుంటే యేసయ్య నిన్ను వాడుకుంటాడు. కాల్చబడిన తర్వాతనే దేవుడు యెషయాను గొప్ప ప్రవక్తగా మార్చాడు. అపవిత్రమైన తన పెదవులు కాల్చబడిన తర్వాతనే యెషయాను దేవుడు గొప్ప ప్రవక్తగా వాడుకున్నాడు. ఇశ్రాయేలుల కుటుంబాలలో యెషయా కుటుంబాన్ని దేవుడు ఒక మహత్కార్యమైన కుటుంబంగా నిలబెట్టాడు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. యెషయా గ్రంథాన్ని క్రైస్తవ పండితులు అంటారు మినీ బైబిల్ అని అంటారు. అలాంటి గొప్ప గ్రంథాన్ని రాయడానికి దేవుడు యెషయాకి కృపనిచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో యెషయా ప్రవక్తను క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారితో చెప్తారు. ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కువ పుస్తకాలు రాసిన వ్యక్తి పౌలు గారు. పాత నిబంధన గ్రంథంలో పెద్ద గ్రంథం యెషయా రాసిన గ్రంథం యెషయా గ్రంథం. యెషయా ఎప్పుడైతే తనలో ఉన్న గర్వాన్ని, తనలో ఉన్న గర్విష్టి అయిన ఉజ్జియాని చంపేశాడో అప్పటి నుంచి దేవుని దర్శనం అతనికి కలగటం ప్రారంభించింది. ఎప్పుడైతే యెషయా నేను అపవిత్రుడునయ్యా, అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా, దయచేసి నన్ను శుద్ధుడిగా మార్చు ప్రభువా, అయ్యో నేను పాపిని అని ఒప్పుకున్నాడో, చూడండి వెంటనే ప్రభు తనని శుద్ధినిగా చేసి వాడుకున్నాడు. యెషయా 4 యూదారాజుల కాలంలో ప్రవక్తగా పనిచేశాడు. ఆ 4 రాజుల్లో మొదటివాడు ఉజ్జియా. ఉజ్జియా గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, రాజైన ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడట. ఎప్పుడైతే ఈ ఉజ్జియా చనిపోయాడో అక్కడ నుండి దైవ దర్శనాలు రావడం మొదలుపెట్టాయి. ఉజ్జియా బహుగర్విష్టి అని బైబిల్ చెప్తుంది. ఎవరైతే ఈ గర్వాన్ని వదిలిపెట్టి ప్రభు సన్నిధిలో దీన మనసు కలిగి ఉంటారో వారిని మాత్రమే ప్రభు రక్షిస్తాడు. ఎప్పుడైతే యెషయా తనలో ఉన్న గర్విష్టి అయిన ఉజ్జియాని చంపేశాడో అప్పటి నుండి దైవ దర్శనం అతనికి కలిగింది. ఎప్పుడు చంపేశాడు? యెషయా గ్రంథంలో ఏమని రాయబడింది? యెషయా గ్రంథం 6 అధ్యాయం 1 వచనం చూస్తే,
యెషయా అనే ప్రవక్తకి ఎప్పుడు దైవదర్శనం కలిగిందంటే రాజైన ఉజ్జియా. ఉజ్జియా గురించి రాయబడిన మాట ఏంటి, రాజైన ఉజ్జియా స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఎప్పుడైతే ఉజ్జియా కాలంలో యెషయా ప్రవక్తగా ఉన్నాడో అప్పటి వరకు తనకి దైవదర్శనం లేదు. ఎందుకంటే ఆ గర్విష్టి రాజ్యంలో ఇతడు ఒక ప్రవక్తగా ఉన్నాడు. అప్పటి వరకు యెషయాకి దర్శనాలు లేవు. ఎప్పుడైతే తనలో ఉన్న ఉజ్జియాను చంపేశాడో అప్పటి నుండి యెషయాకు దైవదర్శనం కలగడం మొదలుపెట్టింది. యెషయా ఎప్పుడైతే తనలో ఉన్న ఉజ్జియాని చంపేశాడో, అంటే గర్వం, ఉజ్జియా అంటే గర్వం, ఆ గర్వాన్ని యెషయా ఎప్పుడైతే చంపేశాడో అదే సంవత్సరం దేవుడు యెషయాని దర్శించాడు. యెషయాను దర్శించి ఎవరు వెళ్తారయ్యా, ఎవరు వెళ్తారయ్యా అంటే, నేనున్నాను ప్రభువా, నన్ను వాడుకో. ఎస్, నువ్వు ఎలా వాడబడతావో తెలుసా, గర్వాన్ని వదిలిపెట్టినప్పుడు వాడబడతావు. అయ్యా నేను అపవిత్రమైన పెదవుల గలవాడనయ్యా, అసలు తల్లి గర్భం నుండే నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా గర్వాన్ని తీసివేయి అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో నా ప్రభువు నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు. యెషయా ఎప్పుడైతే నేను అపవిత్రుడను అని ఒప్పుకున్నాడో వెంటనే సెరాపులలో ఒకడు వచ్చి తన పెదాలను ఆ యొక్క అగ్నితో కాల్చి తనను పవిత్రుడుగా చేశాడు. కాల్చబడటం అంటే కడగబడటం. కడగబడిన యెషయాని దేవుడు వాడుకున్నాడు. చూడండి, ఉన్న ప్రవక్తలందరిలో కూడా పెద్ద ప్రవక్త ఎవరు అంటే ఏమని చెప్తాము, యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త. 66 పుస్తకాల్లో పెద్ద పుస్తకం యెషయా, యెషయా రాసిన యెషయా గ్రంథము అని చెప్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ ద మినీ బైబిల్ అంటారు క్రైస్తవ పండితులు. ఒక గొప్ప గ్రంథాన్ని రాయడానికి దేవుడు యెషయాకి కృపనిచ్చాడు. ఎప్పుడంటే కడగబడినప్పుడు, కాల్చబడినప్పుడు, తనలో ఉన్న గర్వం కాల్చబడినప్పుడు, తనలో ఉన్న మలినం కాల్చబడినప్పుడు, తనలో ఉన్న ఎంగిలి కాల్చబడినప్పుడు, తనలో ఉన్న అపవిత్రతను కాల్చివేసుకున్నప్పుడు, వదిలిపెట్టినప్పుడు. నేను ఒక సహోదరిని ఎరుగుదను. ఆ సహోదరి ఎస్బీఐ బ్యాంకులో గొప్ప మేనేజరు. చూడండి, ఆ మేనేజరు ఎలా ఉంటుందో తెలుసా, ఎంత తగ్గింపు కలిగి ఉంటుందో. ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇక చూడు చీపురు పట్టుకుని ఉడుస్తూ ఉంటుంది, బాత్రూంలో గడుగుతూ ఉంటుంది. ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ, నువ్వు ఎందుకు చేస్తావు, పనిచేసే చాలామంది ఉన్నారు కదా పరిచారకులు అంటే, అయ్యగారు లేదా బ్రదర్, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు, మా అమ్మ విధవరాలుగా ఉంది, మా అమ్మ విధవరాలుగా ఉన్నప్పుడు ఆమె అందరూ చిన్నచూపు చూసేవాళ్ళు, నన్ను కూడా విధవరాలు కూతురు, విధవరాలు కూతురు అని హేళన చేసేవాళ్ళు. చూడండి, చిన్నతనం నుండి మా అమ్మగారు మందిరంలో పరిచర్య చేసేది, ఆ పరిచర్య విధానం నాకు కూడా నేర్పించింది. ప్రభువు ఆ పరిచర్య తగ్గింపు నాలో చూసి, మా కుటుంబంలో చూసి, ఒక విధవరాలు కుమార్తెను గవర్నమెంట్ ఉద్యోగిగా మార్చి గొప్ప మేనేజర్గా చేశాడు. ఎంత ఎదిగినా వదకటం నేర్చుకోమన్నాడు, నేర్చుకోమని నా తల్లి నాకు బోధించింది. అదే స్థితి నాలో ఉంది. నేను ఒక విధవరాల కుటుంబంలోకి ఉండి వచ్చా. దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించాడు. నా బ్రతుకు కాలం అంతా ఇదే దీనత్వం, ఇదే తగ్గింపు నాలో ఉండాలనే. మందిరానికి వచ్చినప్పుడు నా హోదాను మర్చిపోతాను, నా కులాన్ని మర్చిపోతాను, నా అందాన్ని మర్చిపోతాను, నేను ఏ పాటిదానను అని గుర్తించి చీపురు పట్టుకొని మొత్తం ఉడుస్తాను, బాత్రూమ్ కడుగుతాను, నేను ఏ పాటిదాన్ని. ఈ అధికారం పోతే నన్ను ఎవరైనా లెక్క చేస్తారా, ఈ అధికారము ఈ ఉద్యోగమే లేకపోతే అసలు నన్ను చూసి ఎంత చీపుగా చూస్తారు, మళ్ళీ విధవరాలు కుమార్తె అని అంటారు. అందుకే
ఆ మహిమ నన్ను వదిలిపెట్టక ముందే నేను తగ్గించుకొని ఉంటాను, నా గర్వాన్ని తొక్కివేస్తాను అని ఆమె సాక్ష్యమిచ్చింది. సహోదరి, మన జీవితంలో కూడా ఎప్పుడైనా సరే గర్వం ఎంత ఎదిగినా గర్వం మన ఛాయల్లోకి కూడా రాకూడదు.